आंध्र प्रदेश अंबेडकर कोनसीम जिला मुम्मिडवरम नियोजकवर्ग में संचलनम सृष्टिंचिन जगन मोहन रेड्डी पै जरिगिन कोडिकत्ति दाड़ी केसुलो निंदितुडिगा उन्न जनिपल्ली श्रीनिवास तल्ली जनिपल्ली सावित्री सुप्रीम कोर्ट प्रधान न्यायमूर्ति जस्टिस एनवी रमणकु लेख राशारु। ఈ సందర్భంగా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ సుమారు 4 ఏళ్లుగా తన కుమారుణ్ణి రిమాండ్ ఖైదీగానే కొనసాగిస్తున్నారని తక్షణమే విడుదల చేయగారని ఆవేదన వ్యక్తం చేశారు। ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం ఎన్ఐఏ విచారణ జరిపినప్పటికీ ఇంతవరకు తన కుమారుడు పట్ల న్యాయం జరగలేదని సావిత్రి లేఖలో పేర్కొన్నారు। 2018లో విజయనగరం జిల్లాలో పాదయాత్ర అనంతరం జగన్ హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి చేరుకోగా అక్కడ ఉన్న ఓ యువకుడు ఒక్కసారిగా కోడిపందాల్లో వాడే కత్తితో జగన్ పై దాడి చేసి గాయపరిచిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది। ఈ ఘటనపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన జనిపల్లి శ్రీనివాస్‌ను ఇప్పటికైనా న్యాయస్థానం స్పందించి విడుదల చేయారని అతని తల్లిదండ్రులు మొరపెట్టుకున్నారు। జనిపల్లి శ్రీనివాసరావు నాకు ఇంకో దొరికింది। ఆయన 4 సంవత్సరాలు అయిందండి జైల్లో పెట్టి, ఇప్పటికీ విడుదలేమీ చేయలేదండి। ఇలా జగన్ గారు కోరుకుంటున్నామండి విడుదల చేయమని, సుప్రీం కోర్టుకి కాగితం పంపించండి। జనపల్లి తాతారావు అండి, మాది తూర్పు గోదావరి జిల్లా అండి, తాగిల లంకన్న మాది, మా కుర్రోడు శ్రీనివాసరావు కుర్రోడు చిన్నవాడండి, అది ఎయిర్పోర్ట్లో పనిచేసి కూడండి, ఎయిర్పోర్ట్లో పనిచేసినప్పుడు జగన్ గారి మీద జాడ్ చేశారని మాకు తెలిసిందండి। అప్పుడు జైల్లో పెట్టారండి అతన్ని, జైల్లో పెట్టిన తర్వాత ఓ నెల ముందు నెగ్గిన జగన్ గారు నెగ్గిన తర్వాత వదిలిపెట్టారండి, నెల మళ్ళీ తీసుకెళ్లి జైల్లో పెట్టేశారండి। ఇప్పుడు 4 సంవత్సరాలు అయిందా, మేము ఇన్విటేషన్ ఎట్లా బెయిల్ ఇస్తారండి మా కుర్రోడికి, మేమేమో సీఎన్ గారు వచ్చేసామండి, ముసలోడు వెళ్ళిపోయాం, అందుకని మా కుర్రోడి నుంచి తప్పించుకొని కోరుకుంటున్నామండి। మాకు జనపల్లి సుబ్బరాజు అండి, మన తాళిలక్క గ్రామం ముమ్మిడివరం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోనసీమ జిల్లా మా సోదరుడు అయిన జనపల్లి శ్రీనివాసరావు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఫ్యూజన్ ఫుడ్ క్యాంటీన్లో పనిచేసేవాడు। 13/10/2018 నుంచిలో వైఎస్ జగన్ గారు మీద దాడిని కేసులో పెట్టి జైల్లో పెట్టడం జరిగింది। తర్వాత 25/5/2019 బెయిల్ మంజూరు చేశారు, 2 నెలల 15 రోజులు మాత్రమే బయట ఉంచారు। తర్వాత తిరిగి మళ్ళీ కస్టడీకి 13/8/2019 మళ్ళీ తిరిగి కస్టడీ తీసుకున్నారు। అప్పటి నుంచి కూడా సుమారు 4 నెలలు అవుతుంది, ఇప్పటికీ బెయిల్ ఇవ్వటం కానీ కోర్టు బెయిల్ ఇవ్వటం లేదు, రిమాండ్ ఖైదీగానే ఉంచారు। భారతదేశ చరిత్రలోనే ఇది కరెక్ట్ కాదని అనిపిస్తుందండి మాకు, అందుచేత మాకు ఏ విధమైన న్యాయం జరగట్లేదని। ఈ ఎస్సీ కులానికి చెందిన వాడని నిన్న ఇంతకాలం ఉంచారండి, లేకపోతే డబ్బున్న వాడుకో న్యాయం, డబ్బు లేని వాడుకో న్యాయం అని మేము నిర్ధారణ అవుతుంది। భారతదేశంలో అందరికీ సమాన అనే న్యాయం అంటారు, కానీ అది కరెక్ట్ కాదండి, దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది। అందుకని మాకు ఏ న్యాయము జరగట్లేదని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జి గారు గౌరవనీయులైన ఎన్వీ రమణ గారికి మా అమ్మగారు పడే బాధ శోభ మా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో అందుకని బహిరంగ లేఖ రాసుకున్నారండి। దయచి జడ్జి గారు ఒక న్యాయం చేస్తారని మేము టీవీ ఛానల్ ద్వారా మేము వేడుకుంటున్నాం సార్।